పరిశుద్ర 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 హల్లెలూయా 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 సర్వోన్నత మహోన్నత మహాగరుడ గొప్ప దేవ ఆత్మదేవ సత్యమైన దేవ నిచ్చుకుతండి జీవం గల దేవ జీవాధిపతి దేవ నా రక్షకుడు నా విమోచకుడు నా కాపు నా ప్రభు నా దేవ నా కొండ నా కోట నా ఆశీర్వాదం వందనాలు తండ్రి ప్రభు ఎంత మంచి దేవుడు నాయనా ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభు దేవ మీరు మాకు ఇచ్చినటువంటి దేవ మరి నాయనా మరి షాలోం ఇజ్రాయెల్ ప్రభా అన్న కొరకు తండ్రి మరి మంచి కార్యక్రమాన్ని ప్రభా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రభా తండ్రి అందరిని బట్టినని మీకు కోట్లకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా సండే స్కూల్లో ప్రభా తండ్రి మరి మా ఇంకా మరి రాత్రి కోసం సాయంకాల సమయం జరిగే ప్రభా మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ విషయంలో కూడా ప్రభా తండ్రి అంతేకాకుండా మరి ఇప్పుడు మరి పాటలు నేర్చుకోవడం విషయంలో ప్రభా అన్ని విషయంలో మీరు కృపి చూపిస్తున్నారు అందరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా తండ్రి నేను తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా భద్ర ముఖ్యంగా తండ్రి నేను తండ్రి బలంగా ప్రభా మేము ఆత్మీయంగా బలంగా ఎదిగే మహా గొప్ప కృపను కలుగజేయండి తండ్రి నేను ఏసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ కార్యక్రమం అంతటినీ మీ చేతులు అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభు మరి చక్కగా అద్భుతంగా మహిమకరంగా మీరే జరిపించుకుంటు ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామంలో అతి వినము కలిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 ఓకే అండి ఈరోజు నోట్స్ పంపించారు మహర్షి గారు మీకు కూడా ఓకే ఇప్పుడు రమేష్ గారు కూడా రెగ్యులర్ గా వస్తే బాగుంటుంది థామస్ గారు ఫోన్ చేశారండి ఆయన అంటారు నేను వస్తాను సార్ అంటున్నారు ఎవరండి ఎవరండి థామస్ గారు అండి మొన్న వచ్చారు కదా థామస్ సార్ రమేష్ గారితో పాట పాడించండి సార్ పాడండి ఒకసారి విందాం ఈ గాత్రం అన్న ఒక్క ఒక్క నిమిషం పాటలు పుస్తకం చూసి తీసుకుంటాను సర్వోన్నతుడు సర్వశక్తి దేవదేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసినా నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసినా నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన
కష్టాల కొలిమి కాల్చి వేసినా, శోకాలు గుండెను చీల్చి వేసినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ రాగం అండి ఇది? ఏ రాగం రమేష్ గారు? ఈ కీర్తన ఏ రాగంలో ఉందండి? బ్రదర్ నాకు తెలియదు బ్రదర్. ఏ తాళం? ఇప్పుడు అదే నేర్చుకుంటారు ఇక్కడ. అంటే స్వరం తెలియక స్వరం కాక అది ఏది నేర్చుకున్నా రాగం తాళం అన్ని నేర్చుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు పాడింది మంచి రాగం అది కరహరప్రియ. పాలగారు చెప్పాలి అంటే నోట్స్ రావాలి మీరు చెప్పేది. ఇప్పుడు అదే రాగంలో ఉందా సాధారణ గాంధారం కనుక అదండి ఇక్కడ మేము నేర్పేది అదే. ప్రతి పాటకి ఏది పాడినా స్వరం రావాలి. స్వరం స్వరజ్ఞానం పాడిస్తున్నాం అనమాట నేర్పిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన తెలుసండి మీకు రమేష్ గారు? తెలుసు బ్రదర్, తెలుసు బ్రదర్. అదే అంటే మామూలుగా విన్నారు కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అన్నిటికీ నోటేషన్స్ రాసి నేర్పిస్తున్నాను ఇక్కడ అందరూ అలా అలా పాడుతూ ఉంటారండి. రుద్రా గప మగరే సని సాగా గ గ మరి గ గప మగరే రి గ మగరే ని సా. రుద్రా పాడతా? గపద వికీ వెల్కమ్. గపద దస సనింద నీ సదా దసాసని పదని సాగ మరి గై హోవన్. ఈ శృతి నీకు కంఫర్టబుల్ గా ఉందా? నాకా సార్? ఈ శృతి కంఫర్టబుల్ ఉంది ఎక్కువగా కొంచెం ఒక హాఫ్ తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది. గంగ ప మగరే సని సాగా గ గ మరి గ గ ప మగరే రి గ మగరే ని సా. ఒకసారి ఒక వాయిస్ ఓపెన్ అవడం కోసం ఒక శృతి సెట్ చేస్తున్నాను. రేంజ్ ఉన్న వాయిస్ అది పాడుతూ ప్రాక్టీస్ చేస్తే ఆ పై నోట్స్ మీకు తారస్థాయి కూడా ఓపెన్ అవుతుంది అని. అన్నారా అది ఓపెన్ అయిపోవాలి, అది ఓపెన్ అవ్వాలి, అది కావాలి ఆ నోట్ వరకు. కనుక కొంచెం కష్టమైన
అలవాటు చేస్తే అది ఆ టిష్యూ ఓపెన్ అయిపోద్ది మీకు. ట్రై చేయండి, పాడండి. గపరి సని సాగా గమరి గప మగరి రి గ మగరి నిసా గప మగరి సని సాగా గమరి గప మగరి రి గ మగరి నిసా గపని సని పదని సప మగ మరి గప మగరి సని సాగా మరి గప మగరి విగ మగరి నిసా మోర లాలించెను తన మహాదయను నను గణించెను ఆహన్ని గ్రహించి మణిపెను యహోవనామోర లాలించెను తన మహాదయను నను గణించెను నన్ను గణించెను. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్ పెట్టుకుని పాడుతున్నారు కదా, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. మామూలుగా పాడండి, హెడ్ ఫోన్స్ తీసి. గప మగరి సని సా, అది కొంచెం డిస్ట్రాక్షన్ ఉంది అందులో. పాడండి, హెడ్ ఫోన్స్ తీసేసి పాడండి. మామూలుగా మైక్ మామూలు దగ్గర మైక్ దగ్గర పిచ్చి ఓపెన్ చేయండి. మైక్ ఓపెన్ చేసి మైక్ మైక్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఉంది సార్, ఓపెన్ గానే ఉందా? అప్పుడైతే హెడ్ ఫోన్ పెట్టుకుని కొద్దిగా డిస్టెన్స్ పెట్టి పాడండి. అప్పుడు అంటే మరీ దగ్గరగా పెట్టుకోకుండా పెట్టుకోండి. చెప్తాను ఎక్కడ నుండి మైక్ మైక్ దగ్గర కూడా. ఇప్పుడు పాడండి. గప మగరి సని సాగా గప మగరి సని సాగా గమరి గప మగరి రి గ మగరి నిసా గప దద ససని దని సదా పప ద ససని పదని సప మగ మరి గ యెహోవా మోర లాలించెను తన మహాదయను నను గణించెను. అలా పాడండి, అలా పాడితే బాగుంది. అంటే మైక్ దగ్గర పెట్టుకోకుండా అలా అక్కర్లా, అలా ఉంచితే క్లీన్ గా ఉంది. అమృత ఈ స్థాయి చూడు, పాడు నువ్వు కూడా పాడు. గప మగరి సని సాగా గప మగరి సని సాగా గమరి గప మగరి రి గ మగరి నిసా గప దద ససని దని సదా. చూడు ట్రై చేయి. గప దద ససని దగ్గ వస్తుందా? సరే, గప దద ససని దని సదా పప ద ససని పదని గప మగరి సని సగా గమరి గప మగరి రి గ మగరి నిసా. ఆ నోటికి ఫ్రీగా వెళ్తున్నావు కదా, అంటే మా వరకు వెళ్ళాలి. అందుకే అప్పుడులో నేను పాటించాను మీకు మాగారి మాగారి సగ ఆ శృతిలో. ఎందుకంటే ఆ ఎఫ్ నోట్ కూడా చేరాలి ముందు ముందు అవసరం. సరే ఇప్పుడు అక్కర్లేదు.
ఈ శృతిలో పాడితే గప్ప మగరి సని సాగా హాయిగా పాడేస్తారు. గమరి గప్ప మగరి అంటే కాంగ్రిగేషనల్ గా ఇది ఇస్తాం అందరూ పాడుకోవడానికి బాగుంటుంది. కాంగ్రిగేషనల్ శృతి మీ సాధనకు మాత్రం అది ఇంపార్టెంట్. గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గ సరి సమ్మింగ్ అనగలవా అమృత గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని మైక్ దగ్గర పెట్టుకున్నా లోగా ఉంటుంది, లోగా ఉంది చూడు, ఏమైనా ఇంక్రీజ్ అవుతుందేమో కొంచెం కొద్దిగా. గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గ సరి సా గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గ సరి సా నిర సరి దప దప మగరి పా మగరి గరి గరి సని సా హమ్మింగ్ అంటారా సుకోల బుద్ధు అగర్మన్ దప మగరి పా పైన సా ఓపెన్ అవ్వదు, సా బ్రైట్ గా సాని సరి నీదప మగరి సా మగరి గరి దప మగరి పాది సాగదు దప మగరి పాని సరి దప దప మగరి సా పా సారది దప మగరి పాది మగరి గరి మీరు తప్పాడకూడదు మగరి గరి గరి సరి సాని సరి నీదప దప మగరి పా మగరి గరి గరి సరి సగరి గరి గరి సరి సగరి గరి అనండి మగరి గరి మగరి గరి గరి సని సా
ఎట్లా వచ్చిందా? దప మగరి పా, దప మగరి పా, మగరి గరి 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 సా. అదే విషయం కొన్ని వెళ్ళేసి గారు అనండి. సా ఓపెన్ చేయండి వాయిస్, మైక్ ఓపెన్ చేయండి. కొన్నేల్ సార్ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్. సా నిరి సరి నీ దప దప మగరి పా మగరి గరి గరి సని సా ఆ అక్కడ ఇది అది ఓకే. మగరి గరి ఆ ఫ్రేజ్ చూడండి. మళ్ళీ దప మగరి పాడుతున్నారు. మగరి గరి మూడోది, మూడో ఫ్రేజ్. మగరి గరి కాదు కరెక్ట్ గరి సని సా. మళ్ళీ పాడండి, మళ్ళీ వదలకూడదు ఇక. నిరిసరి మీద పా దప మగరి పా మగరి గరి. స్వరం బాగా పాడుతున్నారు, హమ్మింగ్ వచ్చేసరికి. మగరి గరి గరి సని సా మగరి గరి. కరెక్ట్ చేసుకోండి, అప్పుడు పాడిస్తున్నప్పుడు అందరు కరెక్ట్ చేసుకోండి. ఏమండి సా నిరిసని మీద పా దప మగరి పా మగరి గరి గరి సని సా గగ్గరి గమగరి సరి పని సరి. అలా అనుకోవచ్చు సంగతి, గగ్గరి గమగరి సరి పని సరి గగ్గరి గమగరి సరి పని సగరి సరి సగ్గరి. వెరీ గుడ్, వెల్కమ్. ఇలా పాడమంటారా సార్? పాడలే మళ్ళీ పాడల్లా. ఏది పాడతారు? ఇదే సార్ అని పాడు, పాడండి పాడండి పాడండి, అందరు నేర్చుకుంటారు. కరెక్ట్ చేస్తే నేర్చుకుంటాం. సాసరి మీద హమ్మింగ్ పాడండి, స్వరం కాకుండా హమ్మింగ్ పాడ. మగరి మగరి గరి అంటే మనం రికార్డ్ చేసినప్పుడు గగ్గరిగ అది వెళ్తూ ఉంటుంది. గగ్గరిగ మగరి సని పని సరి గగ్గరిగ మగరి సని అది అలా వెళ్తుండు కదా హమ్మింగ్ అని వస్తారు. ఫేడ్ అవుట్ లో అలా వస్తుంది, వినిపిస్తుంది. అదే విషయం. సరి గ పాప గ మగరి రి సరి గ దా రి సరి రి
Re mama re mama ma pa ma ga re sa Vijay gar paadne Sari ga pa pa ga ma ga re Sari ga da re sa re ni sa Sari ga pa pa ga ma ga re Sari ga ga ni sa re ni sa Sari ga pa pa ga ma ga re re Sari ga ga ni sa re ni sa Ga pa pa ga pa 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 da pa ma ma Re ma ma re ma ma pa pa ma ga re sa Sa ga pa pa ga pa 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 da pa ma ma Re ma ma re ma 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 pa ma ga re sa Sa re ga pa pa ga ma ga re re Sa re ga da ni sa re ni sa Devudina kashrayambu divyamaina dukamu Mahavinodu dapadala sahayudai nanrochunu Abayam abayam abayamepu dananda mananda mananda moga devude nakashrayambu divyamaina dukamu వెరీ గుడ్ అక్కడ అది మహా మహావినోదుడాపదల అదన్న మహావినోదుడాపదల సహాయుడై నంద్రోచున గగమ పదారి ఇంప్రూవ్ చేయొచ్చు సోన్నమ్మ గారు ఇది క్యాచ్ చేశారా మీరు సరిగా పెడతారా పెడుతున్నాను సార్ కొంచెం అదే దాన్ని జూమ్ చేయండి
అమ్మా తెలుగు చదువుతారు కదా అంటే హమ్మింగ్ అది ఊరికి ఇక్కడ సెట్ చేసాం మీరు ఈ కీర్తన పాడండి ముందు సరిగరి సరి గదాని సరి నిస సరి గ పాప గ మగరి గమగరి సరి గదాని సరి నిస గప వండర్ఫుల్ అండి వెరీ గుడ్ అంతే కొంచెం స్మూత్ గా పాడమే వెరీ గుడ్ వాయిస్ బాగుంది అమ్మా వసంతం గారు ఎలా ఉన్నారు ఓకేనా ఇప్పుడు వెరీ గుడ్ కవిత ఇది ఉంటే హ్యాపీ సెట్ చేసాను దేవుడే కాశ్రయం దివ్యమైన గమ పదారి గమ పదారి గమ ఇదే బిజిఎం మనకి రికార్డ్ చేసినప్పుడు జాయిస్ అలా వింటూ ఉండమ్మా గమ పదారి పాడి సరి ఏంది కరెక్ట్ టైమ్లీ కీర్తన ఇది పాప గ సగ పాప గ సగ పాప
మామా మరీనిరి మామా మరీనిరి పాపద పమమద పమగ మామా మగరి సగగరి సని రి రి సని దాని సా మామా మగరి సగగరి సని రి రి సని దాని సా ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్ అమ్మా, లవ్లీ. వాసులమణి గారి కీర్తన. సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప గ మ చు ప ము ని టి కి నా తన్ ది టి కి. రమేష్ గారు ఈ కీర్తన విన్నారా? మగము చూపును ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఏవి మాసిలమణి గారి కీర్తన. స్వీటి పాడు. సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప పాడు. మైక్ కొంచెం దూరంగా పెట్టు. పాడు. సగ సగ ద ప మైక్ వదిలేసి అలాగే వదిలేసి పాడు. అప్పుడు పాడు. సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మ రి ని మామా మరి రి మామా మరి పాపల పమ మద పమగ మామా మగరి సగ గగరి సని రి రి సని దాని సా మామా మగరి సగ గగరి సని రి రి సని దాని సా దాప మాతము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించుకి. ఓకే అమ్మా, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆలీస్ గారు వెల్కమ్. ప్రైజ్ లార్డ్ సార్. ఇది పాడండి, పాడండి. నేనండి. సరే సార్, ఓకేనా. సగ సగ ద ప ప గ రి స సా స గ ద మ ద ప ప సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 mari ni ma ma mari ni re ma ma mari ni re pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri ri re sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri ri ri
ంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు పంపించే క్షామము ఓకే నో ప్రాబ్లం బాగుపడదు వెరీ గుడ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్ బాగా నెమ్మదిగా అలవాటు స్మూత్ గా అవుతారు తర్వాత చూడకుండా పాడేస్తానండి అందరూ కరేస్తూ గెత్తన్లు మరి ఎట్లా తొందరలో వచ్చారు నాకు వేరే వెల్కమ్ ఏమండి మనం ఆనంద్ గారు కొత్త కీర్తన నిర్దామా పాప దబగం నీతి కలై హోతి అండి పాప తప మగ పాప పమగరి గగ మగరి రి సరి రి స సరి గగ మగరి రి సరి రి స పాప తప మగ మామ పమగరి గగ మగరి రి సరి రి స సరి గగ మగరి రి సరి రి స రమేష్ గారు ఫాలో అవ్వండి నోట్స్ పెడతారు పాట వెళ్ళిపోయింది ఆయన ఎత్తుకుంటున్నట్టున్నారు 24 ఏదో అండి జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది నీతిగా లేదో అది దొరికిందండి ఆనంద్ గారు దొరికిందా పాడండి మీరే పాడాలి పాప పాప దప మగ పదిహేను పదిహేను సాంగ్ నంబర్ 15 అండి 15 15 పాప తప మగ మామ పమగరి గగరి సరి రి ఇది మంచి లెసన్ ఇది త్వరలో నేర్చుకోవడానికి 7 అక్షరాలు ఏ రాగం సార్ రాగం అంతా చెప్పి ఎవరు రాశారో చెప్పి మీరు పాడండి ఆనంద్ గారు సార్ సార్ నేర్పారు సార్ నీతిగల యెహోవా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 5వ కీర్తన సార్ శ్రీ పసుపులేటి దావీదు గారు రాసిన కీర్తన సార్ నవరోజు రాగము త్రిపుట తాళము సార్ వెరీ గుడ్ నవరోజు రాగం అంటే సార్ నవరోజు అంటే శంకరాభరణం స్వరాలే శంకరాభరణము అదే స్వరాలతో పా నుండి స్టార్ట్ అవుతుంది అది పదని సరి గ పమగరి సరి తపస అది బ్యూటీ ఆ రాగం అందుకే పాత స్టార్ట్ పాప తప మగ పాప పమగరి గ పాడండి చాలా క్లాసిక్ గా పాడొచ్చు దీన్ని ఎలియ గారు వినండి బాగా కొత్త కీర్తన పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స స స సరి సని సరి రి రి గరి సని రి 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 స సరి సని సరి రి రి గరి సరి గ గ గ మగరి రి సని రి స రి మ మ మా మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప తప మగ మామ పమగరి గ గ మగరి రి సని రి స సరి గ గ మగరి రి సని రి స
నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయ్యవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి చెదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదలమంబగు దైవ నామము సర్వదా నుతి చేయుమా నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి పాపదపమగ మామ పమగరి గాగమగరిరి సనిరిస సరి గాగమగరిరి సనిరిస వండర్ఫుల్ అండి, భలే పాడారు, చాలా బాగా. అదండి విషయం, పాప దప మగ మామ పమగరిగా ఒక నడకుంటా దీంట్లో చక్కని నడక. బాలసుందరం గారు వెల్కమ్. పాప దప మగ మామ పమగరి గాగ మగరి సనేరి సరి గాగ మగరి సనేరి సా. అలా పడండి సార్, నడక శవనేరి త్రిపుట తాళం. పాప దప మగ మామ పమగరి గాగ మగరి సనేరి సరి గాగ మగరి సనేరి సా. వీళ్ళందరినీ నడకలో నడిపించడానికి విక్కి నువ్వు డ్రమ్స్ పెట్టుకోవడం బెటరేమో ఈసారి. సరి 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 రే గరి సరి గగ, ఇది చాలా క్లాసిక్ ఇది ఉంటుంది, దీనిలో యాక్సెంట్ ఉంటుంది. సరి రే సరి రే 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 గరి సరి గగ గరి సరి గగ మగరి రే సరి రే సా రే మమ్మ మమ్మ గరి గ మగరి స. నోట్స్ చూడడం మానేది సార్, ఇంకా మీరు సీనియర్స్ కదా అందరం. అక్కడ పిల్లలకి పోటీ పెట్టారు, అక్కడ కాంపిటీషన్, కళ్ళు మూసుకుని పాడమంటే కళ్ళు మూసుకుని పాడుతున్నారు చక్కగా. ఎవరు నోట్స్ చూడకూడదు అంటే ఇలా కళ్ళు పాడు మీరు అలా పట్టు దొరకదు స్వరం గానీ మనసుకు మైండ్ పట్టిందా దానికి అల్టిమేట్ గా తీసుకెళ్తారు ఆ సాంగ్ ని. గాయకులు చేయవలసిన పని అది. నేను చెప్పాను కదా గాయకుడిని కాదు, నేను ఏదో పాడుతున్నాను, మీరు దానికి పరిపూర్ణత రావాలి. పాప దప మగ మామ పమగరి గాగ మగరి రే సరి రే సరి రే సా సరి గాగ మగరి రే సరి రే సా స సరి సని సరి రిది గరి సరి గగ గరి సరి గగ గ మగరి రే సరి రే సా రే మమ్మ మమ్మ మగరి గ మగరి సా సరి రే గరి సని సరి రే సరి గ మ పాప దప మగ మమ్మ పమగరి గ గ మగరి రే సని రే సరి గ గ మగరి రే సని రే సా. అది అంటే భావం అంతే, నీతి కలయే స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. ఎవరు రాశారండి ఇది సార్? పసుపులేటి దావీదు గారు సార్. ఆయన పై నుండి చూస్తున్నారు మరి. ఆయన మనసు గాయపడకూడదు కదా. నీతి గలయే స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ
మీ ఆత్మతో సేవించుడి చదల బుడ మీయు రవియు చలది నరులు విరులను చక్కగా సదమలంబగు నామం సర్వదాది చేయుడి. అందరికి అర్థమైందండి? రమేష్ గారు విన్నారా ఈ కీర్తన? చాలా ఫేమస్ ఇది. అయితే ఇలా పాడరు కాంగ్రిగేషన్ గా. కాంగ్రిగేషన్ అందరూ ఎలా పాడతారంటే, నీతి గల యెహోవాస్తు ఇలా పాడతారు. కరెక్ట్ అండి, సాగతీసి పాడతారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పాడతారు. ఆదితాలలో పాడేస్తారు, కానీ ఆయన చేసింది తిరుపతి తాళం 7 అక్షరాలు. అవును సార్, అప్పుడే దానికి బ్యూటీ. అన్ని మారుస్తున్నాం ఇప్పుడు మేము. ఇంకా మీరు అందరు పాడుతూ ఉంటే అది విని ప్రజలు మారుతారు. ఇలా మనం పాడేది తప్పు, ఇలా పాడాలి అని లైన్ లో పాడతారు. అంచేత మీ చేత అందరితో పాడిస్తారు. చాలా బాగా పాడాలి, మీరు అందరు సింగర్స్. నేను కేవలం ఏదో అలాగే పాడుతున్నాను, నాకంటే చాలా బాగా అర్థం చేసుకుని. అదే స్వరం అది, పాప దప మగ మామ పమ గరి గాగ మగరి రి సని రి సా. కొర్నేలియస్ గారు పాడండి, ఇది పాడండి. కొర్నేలియస్ గారు పాడతారు సార్. ఓకే. పాప దప మగ మా, అది నడక. మగరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా పాప దప మగ మామ పమగరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా స స సరి సని సరి రి రి గరి సని గ గ గ మగరి రి సని రి స సరి గ గ గ మగరి రి సని రి స రి మ మ మ మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప ద ప మ గ మ మ ప మగరి గ గ మగరి రి సని రి స సరి గాగ మగరి రి సని రి సా నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి తాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకుని సేవించుడి దాల్చుకుని సేవించుడి నీతి గలయే హోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి చదల బుడమియు రవియు చలదియు నదులు గిరులును చక్కగా సదమలం బగు దైవ నామము సర్వదానుతి చేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. క్లాప్ చేయండి అందరూ. అది సార్, సో కొత్త కీర్తన నేర్పాం మీకు. ఏమండి ఎదురు పాడాలి అందరూ. ఇప్పుడు మరి వీళ్ళతో పాడేసా కవిత, ఒక గీతం పాడు. గీతంతో స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ రాగమాలిక ఒకటి నేర్పుతాను, అందరూ నేర్చేసుకోవచ్చు. అంటే గీతం వేరు, రాగమాలిక వేరు. ఏనయ్య గారు ఇక్కడ నుండి అందరూ నేర్చేసుకోవడమే, ఏది నేర్పితే అది నేర్చుకోవడం, పాత అన్ని అలా కవర్ చేసుకుంటూ వస్తాం ఒక్కొక్కటి. ఏమండి ఇప్పుడు ఇవి ఒకసారి పాడుకుని అవి
చక్రవాకం పాడు సిలులెందుకు నీ కరుణే చాలు అమ్మా జాయిసి విను కొత్త కీతాలన్నీ రావాలన్న వస్తే వాయిస్ చాలా ఇదవుతుంది వింటూ ఉండాలి వీడియో ప్రతి గీతం కూడా రావాలి సరిగమ పమగమ గరేశ సరిగమ పమగమ గరిస సరిగమ పమగమ గరిస సరిగమ పదని సరస దశని ద పమగ ద పమగరి సరిగమ పద పమగరి స పద సరసని స దశని పని ద మద పమగరి సరిగమ పమగ మగరి సిరులెందుకు యేసు నీ కరుణే చాలు నరునిగైల మము చేరి అభయమును సగిన ప్రభువా సిలువే మాశ్రయమై పాపరహిత ప్రతుకీయగా కలతెందుకు యేసు నీ కరమే చాలు హృదయము నీ తలుపు చీరి నను పిలచి ప్రభు ఉండగా వాక్యమే మాదరనై శాపరహిత ప్రతుకీయక సిరులెందుకు యేసు నీ కరుణే చాలు వెరీ గుడ్ అక్కడ కొంచెం కదా అక్కడ దశని ద పమ వెరీ గుడ్ సిరులెందుకు యేసు నీ కరుణే చాలు ఇంకా బాగా రావచ్చు హమ్మింగ్ బాగా అనుకుంటుంటే వచ్చేస్తుంది వెరీ గుడ్ పాల్ గారు మాయామాళవకి రండి అంటే మాయామాళవకి చక్రవాకానికి ఒకరే నోటి తేడా దైవతం మిగతా పాట అంతా ఒకటే ఎక్కడ పాల్ గారు ఎక్కడ ఆకాశం పాల్ గారు లేనట్టున్నారండి ఉన్నా సార్ అంటే మీరు చాలా సార్లు పాడినట్టున్నారు కదా ఇది ఇంకోటి పాడతారా శుభ పంతు వాళ్ళు పాడతారా ట్రై చేయండి నేర్పిస్తా పనిలో పని అందరికి రావాలి అది సరిగమ గరేశ సరిగమ గరేశ సరిగమ గరేశ సరిగమ పాడతారా ఓకే సార్ సరిగ మధని సరి సని రి సని దప సని దప మీ దగ దప మగరి సరి అలా ఫ్రీగా వచ్చేది సరిగ మగరి సరిగ మగరి సరిగ మధని సరి సరి నరి రి సని దప సని దప సరిగమగరి సరిగమగరి సరిగమ పదని సరి సరి రి సని దప సని దప మా ని దప మగ దప మగరి సమగరి స
సరిగమ పద ని సరి సరి సని ద ప మ గ రి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయే భవన జరేయ ధర జన గణ మూల వెలు వినుత చరణ కలుష హరణ జయ రాజ ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఓకే నిజ దేవాత్మజ అది ఫీల్ నిజ దేవా స్టార్టింగ్ దేవాత్మజ పూజామయ ఏంటది జయ రాజ గమకం ఉంది అక్కడ జయ జయ రాజ జయ జనక అమ్మా ప్రతి మధ్యమం కరెక్ట్ రావట్లా అది ప్రాక్టీస్ చేయండి బాగా రీసాని దప సాని దపమ్మా అది ప్రతి మధ్యమ అమ్మా నీ దప మగ దాప మగరేస పమ్మగరిస పమగరిస అక్కడ క్లారిటీ లేదు మీరు చూడండి సరిగమ గరి సరిగమ పద ని సరి సనిద అక్కడ వరకు రావాలి క్లీన్ గా సరిగమ గరి సరిగమ పద ని సరి సనిద అక్కడ మామలే ఒకసారి పాడమ్మ అమృతాలు ట్రై పాడు ఫీల్ అది ఎలాగ అది రావాలి ఆ ఫీల్ రావాలి సరిగమ గరిసా సరిగమ పద ని సరి సని రి సని ద ప సని ద ప మ రి ని ద ప మ గ ద ప మ గరిస ప మ గరిస సరిగమ గరి సరిగమ గరి సరిగమ పద ని సరి సని ద ని సరి సని ద రి సని ద ప సని ద ప మ ని ద ప మ గ ద ప మ గరిస ప మ గరిస సరిగమ పద ని సరిసా రి సని ద ప మ గరి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజా జయ జనక జన తేజ విజయీ భవన సరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజా జయ జనక జన తేజ విజయీ భవన సరేయ ఆ వెరీ గుడ్ అయితే అక్కడ అంటున్నాం అది కాదు స్ట్రైట్ ఆరోహణ స్ట్రైట్ వెళ్ళిపోదం అది ఆరోహణ సరిగమ పద ని సరి సా సరిగమ పద ని సరి సా రి సని ద ప మ గ రి గ స yes అంతే వెరీ గుడ్ అలా అది పరకాల ప్రతి మధ్య
శుభ పంచవరాలు అంటే చాలా కష్టం పాడడం అనేది. బాగా ప్రాక్టీస్ చేయండి మీరు అంటే అనుకుంటూ ఉంటే. కొత్తగా నోట్స్ పెట్టారా మీరు? వెరీ గుడ్ అండి. కొన్నేళ్ళు వేసుకొని ట్రై చేస్తారు ఇది ఈ రాగం. ఎక్కడండి అలా రావలేదు. ఫస్ట్ నిజదే దేవాత్మజ చూసారా దేవాత్మజ జామయ జయ రాజ ఆ సంగతి కూడా ట్రై చేయమంట. జయ రాజ జయ జనక తేజ సరి గమ గరి స జయ తేజ విజయే భవ సంగతి ఇచ్చాడు. మజదేయ మజదేయ ధర జన గణముల్ అక్కడ ఉండి మళ్ళీ వేరే ఫీల్ అది. ధర జన గణముల వెలు వినుత చరణ కలుష జయ రాజ జయ జనక జయ తేజ విజయ భవన నిజ దేవాత్మజ పాడండి సార్. సరి గమ గరి సరి గమ గరి సరి గమ పద ని సరి సని రి సని దప సని దప మ ని దప మగ దప మ గరి స ప మ గరి స సరి గమ గరి సరి గమ గరి సరి గమ పద ని సరి సని ద రి సని దప సని దప మ ని దప మగ దప మ గరి స ప మ గరి స సరి గమ పద ని సరి స రి స ని ద ప మ గరి గ స క్రాంతి చేయాలి కొంచెం సార్. సరి గమ గరి సరి గమ పద రొమాంటిక్ సని ద ప మ గరి స కానీ చాలా వచ్చారు చాలా వరకు వచ్చారు. సని సరి సారి సని ద ప మ గరి గ స ని సని ద ప మ గరి గ స ని ద ప మ గరి గ స సరి గ మ ప ద ని సరి సని ద రి సని ద ప సని ద ప మ ని ద ప మ గ ద ప మ గరి స ప మ గరి స బాగా చేయండి అది మీకు. మాయమాడబా సని సాని సరి పద ప మగరి పమగరే ఆనంద గారు పాడండి. సని సాని సరి పద ప మగరి పమగరి సరి పాడండి. సని సా పద ని సని ద పద ప మ గరి ప మ గరి స సారి సరి 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 గ మ పద ని సని ద ప మ రి స ని ద ప పద ప మ గ ప మ గరి స శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక సని సాపద ని సని ద పద ప మ గరి ప మ గరి స సారి సరి 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 గ మ పద ని సని ద ప మ రి స ని ద ప
పద ప మగ ప మగరిస. వెరీ గుడ్ అండి. ఇంకొంచెం అక్కడ శరణం ప్రభువాయ అది రావాలి గమకం. శరణమయ్య శరణం ప్రభువా దైవ కరుణించే కరుణించే అది నిదప అన్నది మంచి ప్రేమాభరిత భవనీయ జనపాలక శరణం ప్రభువా శరణమయ్య. అలా పాడండి ఇంకోసారి పాడండి. శరణం ప్రభువా శరణమయ్య దేవా చూడండి. శరణం ప్రభువా శరణమయ్య శరణ శరణం ప్రభువా శరణమయ దేవా శరణం ప్రభువా శరణమయ కన్నీళ్ళు వచ్చేయాలి ఇంకా శరణమయ దేవా మా దైవం పిలుస్తున్నారు మీరు ఇప్పుడు దేవుని పిలిచి రప్పించండి అక్కడికి. శరణం ప్రభువా శరణమయ దేవా మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక క్షణికం జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక సని సాపద ని సనిద పద పమగరి పమగరి సారీ సరి 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 గమ పద ని సనిద పమ రీ సా నిద ప పద ప మగ ప మగరి సా. వెరీ గుడ్ గ ప మగరి సా చక్రవాకు మాయమాడ దగ్గర దగ్గర ఇప్పుడు అలాగే వస్తాయి మీకు వేళ కొత్త రాగమాలికి చూడండి ఓపెన్ చేయండి చెప్తా టైం అయింది అది అది నేర్చు అందరు నేర్చుకోండి అందరు నోట్స్ రాయండి అంటే రెండు రాగాలు కలయిక రాగమాలికలు అంటారు రెండు రాగాలు అవచ్చు మూడు అవ్వచ్చు నాలుగు అవచ్చు రాగాలు అన్ని కలిపి అంటే ఏంటి ఒకటే స్క్రిప్ట్ రెండు రాగాల్లో పాడు ఒకటే స్వరం స్వరం ఒకటే కానీ ఇప్పుడు భూపాలం ఇది సర్వసాధారణంగా భూపాలం అంటే హనుమంతుడు 8వ మేళకట్ట రాగం జన్య రాగం అన్నమాట చాలా అద్భుతమైన రాగం సర్వసాధారణంగా ఉదయం ఏదైనా పాట పాడాలనుకుంటే దీనిలో చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇన్ని ప్రాక్టీస్ చేశారు కదా స్వరం చూసి పాడగలరా ఎవరన్నా ముందు ముందు ఛాలెంజింగ్ అదే మీ అందరికీ స్వరం ఇస్తాం పాట పాడమంటాం పాట ఇస్తాం స్వరం రాసుకురామంటాం ఇది ఎగ్జామినేషన్ ముందు ముందు స్వరం చూపించి ఇది పలానా ఎందుకంటే అన్ని స్వరాలు వచ్చేసాయి మీకు ఇప్పుడు శుద్ధ రిషభం వచ్చేసింది కదండి అంటే శుద్ధ దైవతం అంతర్గాం అది భూపాలం హనుమంతుడు జన్య రంగం అంటారు గరే
ఎంత భాగ్యమో బాగా బాగా పాడాలి ఇది మీరు సరిగా రాసుకుంటూ ఉండండి వినండి సరిగా పద పద పగ రే సరిగా పద పద పగ రే సరిగా పగ పగ పస ఎంత భాగ్య ఎంత భాగ్య ఇవే స్వరాల్ని లిరిక్ మారి మోహన్లో పాడతాం. స్వరాలన్నీ ఇవే. ఇది రాగమాలిక. ఇది మొదట భూపాలంలో పాడి మోహన్ రాగంలోకి జంప్ అవుతాం. మోహన్ రాగం అనగానే మళ్ళీ శుద్ధ రేషమం చతుశ్రుతి రేషమం అయిపోతుంది. శుద్ధ దైవత్వం చతుశ్రుతి దైవత్వం అయిపోతుంది. అది విశేషం. కానీ ముందు భూపాలంలో ప్రాక్టీస్ చేసి అవడవ రాగం ఐదు స్వరాలు ఉంటాయి. సరిగా పాదాస ఇటు సరే శుద్ధ రిషభము అంతరగా అంటారు పా శుద్ధ దైవతం సాదా పగరే పాడతా ఎం సరిగా పద పా గద పగరే జాగ్రత్తగా సరిగా పద పరిగా పగ పేరువలు గదపగరే స గరవగరే ఎంత భాగ్యమో సరిగా పద పగరే సరిగా పద సరిగా పగ ప గద పగ రే సరిగా రాస్తున్నారు సార్. మీరు రాగంలోకి వస్తారని ఎలా పాడుతున్నాం ఎంత భాగ్యమో దేవా సరిగప కప చేరువలు ఎంత భాగ్యమో గదపగరే ఎంత భాగ్యమో దేవా సరిగా పద ప గదపగరే సరిగా పద ప సరిగా పద గదపగరే సరి భాగ్యమయ ఎంత భాగ్యమయ
ఎంత భాగ్యం సారిగ పద పగరిస ఎంత భాగ్యమయ్యా అక్కడ వరకు పాడుతూ చూడండి సారిగ పద ప గద పగరిస సారిగ పద ప సరిగ పగ సరి సరిగ పగ పగ రే సరిగ సరిగ పద పగ రే ఎంత ఎంత భాగ్యం ఎంత భాగ్యం సరిగ పద పగ రే స ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దేవ ఎంత భాగ్యమో ఎంత భాగ్య ఎంత భాగ్యమో దేవ సరిగ పగ ప సరిగ పగ ప గద పగ రే గద పగ రే నీ చేరువలు ఎంత భాగ్యమయ్యా అదండి ఒక్కొక్క ఫ్రేజ్ పాడుతున్నా ఎంత భాగ్యమో దే ఓకే మీకు బాగుందా సరే గ పద సాదా పగరే ఎంత భాగ్యమో దేవా చేరువలు ఎంత ఎంత భాగ్యమయ్యా అక్కడ వరకు అది ఎంత భాగ్యమో దేవ ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దేవ నీ చేరువను ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో నెక్స్ట్ సా ఆత్మలో కల్దామా నెక్స్ట్ ఫ్రేజ్ కి సరి సని దప సరి స దప సరి స దప దుఃఖించే ప్రాణం దుఃఖించే గపద ప గపగరిస ఆత్మలో
ఆత్మలో సా సరి సదపగ సరి సదపగ ఆత్మలో దీనిగా అది గాకల రావాలి ఆత్మలో దీనిగా దుఃఖించే ప్రాణముగా దుఃఖించే ప్రాణముగా సరి గ పగ 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 సరి సాత్వికత సుగు హృదయ శుద్ధి సాత్వికత హృదయ శుద్ధి. సరే ముందు నుండి ఫ్రేజ్ బై ఫ్రేజ్ వద్దాం, వెంటనే వెంటనే పట్టదు ఇది. ఏమైతే అర్థమైందా అమృత? సరిగా పద ప ఫస్ట్ ఫ్రేజ్, గద పగరే సా సెకండ్, నీ గద పగరే సరిగా పగ పగ గద పగరే అదే సుదర్శన సరిగా పగ పగ గద పగరే ఎంత భాగ్యమో దేవ గద పగరే సరిగప ఇవే స్వరాలు మోహన్ రాగంలోకి వెళ్తాం, తర్వాత స్వరం మారదు. అంటే శుద్ధ ఋషభం చతుశ్రుతి అయిపోతుంది, శుద్ధ దైవత్వం చతుశ్రుతి దైవత్వంగా మారి మోహన్లోకి వెళ్తాం, అది రాగమాలిక. కానీ ఇది బాగా పర్ఫెక్ట్ గా రావాలి. సరిగా పద ప గద ప గ రే స ఓకే సరిగా పద ప సరిగా పగ ప సరిగా పగ పగ గద పగ రే ఎంత భాగ్యమో అది మొత్తం రాసుకోండి ముందు. అయ్యా ఏదైతే ట్రై చేస్తావా అమృత? అనండి ఒకసారి, జస్ట్ కొంతవరకు సరిగా పద ప గద పగ రే సా సరిగా పగ ప గద పగ రే చేరువలు ఎంత భాగ్యమయ ఎంత భాగ్యమయ అక్కడ వరకు చాలు ఇవాళ లెసన్. చాలా సువర్ణమ్మ గారు బాగుందండి. అంటే గ్రాడ్యువల్ గా తీసుకెళ్తున్నాను వెళ్ళి. ఇప్పుడు ఎలాగూ ఇంట్రడక్షన్ ఒక్క మన కొంతమంది జాయిన్ అవుదాం అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు రమేష్ గారు వచ్చారు, మీరు వచ్చారు, ఒకరోజు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తానండి. బాలసుందరం ఉన్నాడు మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఆలీస్ గారు అందరూ ఒకసారి విందరిగా
ఇంట్రడక్షన్ అది అంటే స్వర స్వర ఆరిజిన్ ఆఫ్ స్వరాస్ అండి వచ్చి హిస్టరీ ఉంది కదా దాని గురించి ఒకసారి రమేష్ గారు రండి మీరు వస్తూ ఉంటే దీన్ని ఒకసారి ఇంట్రడక్షన్ అంతా చెప్తాను నేను మళ్ళీ చెప్తాను ఇంకా కొంతమంది వస్తారు వాళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇంట్రడక్షన్ చెప్తే అప్పుడు ఈ స్వరాల్లో ఉండే డిఫరెన్సెస్ అన్ని తెలుస్తాయి ఇది 104వ క్లాస్ 105వ క్లాస్ ఇది 106 అండి 106 అండి 106 106 ఇది కనుక వీళ్ళు చాలా వరకు నేర్చుకున్నారు చాలా వరకు అందుకని ఒకసారి ఇది ఫైనల్ గా పాడేసి ముగిద్దాం కృతి ఒకసారి అది వింటూ ఉండాలి కృతి గప మప గ గమ గ రి స ఒక రెండు నిమిషాలు తినండి విని ఇది ఇది కూడా వెంటనే అంతు పట్టుతుంది ఇది నెమ్మదిగా ఒక్కొక్క ఫ్రేజ్ నేర్చుకుంటూ పట్టేయాలి కదా అవునండి పాల్గారు గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని గరి గ మ ప మ గ ఫస్ట్ గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప ద ప ద రి సరి గ మ మ గ రి స రెండు గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని సరి 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 స గ రి మ గ ప గ రి స మూడు గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని గ సరి గ మ ప ద స ని ద ప గ రి స నాలుగు గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప గ మ ప గ మ రి స బాలయేసు జనన మాయే జగతి శుభకరమై ఒకటి బాలయేసు జనన మాయే జగతి శుభకరమై రెండు బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి జగతి శుభకరమై అక్కడ వరకు పాడతారా అమృత పాడు అక్కడ వరకు పాడు బాల గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప గ రి గ మ ప మ గ అలా రావు సాకు వచ్చేయచ్చు పాడు గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప గ రి గ మ ప మ గ గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప ద ని సరి గ మ మ గ రి స గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని స ని స గ రి మ గ ప గ రి స గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని గ గ సరి గ మ ప ద స ని ద ప మ గ రి స గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని ప గ మ ప గ మ రి స ప గ మ ప ని 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 స గ రి స ని ప మ మ ప మ గ అక్కడ అది వద్దులే అక్కడ అక్కడ వరకు వెళ్ళొద్దులే ఇక్కడ వరకు ఈ ఐదు పాడుతూ ఉంటే వీళ్ళు వింటా ఉంటారు ఆ ఫైవ్ ఫ్రేజెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పనుపల్లోకి వెళ్దాం అక్కడ వరకు ఏమండి ఆనంద్ గారు పాల్ గారు కొర్నేలియస్ గారు కవిత ఓకేనా ఐదు ఫ్రేజులు అవి
అక్కడ వరకు రేపు పాడండి ఈ కొత్త కీర్తన కొత్త గీతం ఓకే అయ్యా శాలం గారు సార్ పాడతాను నేను పాడలేదు రేపు పాడదు ఈ క్లోజింగ్ అండి క్లోజింగ్ సార్ ఎవరు ప్రేయర్ చేస్తారండి క్లోజింగ్ ప్రేయరా మన సోనమ్మ గారు చేస్తా ఏలియ గారు బాగా ప్రాక్టీస్ చేసిరండి ఈ కృతి అంతా వింటూ ఉండాలి అలాగే సార్ వింటున్నానండి బాగా వినండి వింటే బాగా మైండ్ కి పట్టేస్తాయి అమ్మా ప్రే చేయండి ప్లీజ్ ప్రే మైక్ అన్మ్యూట్ చేసుకోండి అయితే సోనమ్మ గారు బాగా పాడుతున్నారండి చాలా బాగా పాడుతున్నారు పాడుతున్నారు అందుకే మనం ఎలాగో ఒక ఇంట్రడక్షన్ చెప్పాలండి థామస్ గారు కూడా వస్తానన్నారు కదా ఇద్దరు జాయిన్ అవుతా ఉన్నారు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఏరియా గారు మీరు కాదు ప్రార్థన మీరు మైక్ ఆన్ చేసేస్తున్నారు మీరు మైక్ ఆ గాలి వచ్చేస్తుంది మీ మైక్ లో నుంచి మీరు మైక్ క్లోజ్ చేయండి ఎర్రగా ఉంటే క్లోజ్ అయినట్టు తెల్లగా ఉంటే ఆన్ అయినట్టు అదే గుర్తు ఏమండి ప్రస్తుతం ఇది క్లోజ్ అయింది క్లోజ్ లో ఉంచండి ఓకే సోనమ్ గారు చేయండి ప్రేయర్ చేయండి పరిశుద్ధాత్మ తండ్రి ప్రేంగల నాయన ఐశ్వర్యస్తున్న వాళ్ళని పాల దగ్గరకు వస్తున్నాను తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో నాయన మిమ్మల్ని గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం పూజిస్తున్నాం దేవా మీరు మా తండ్రిగా ఉంటున్నందుకొరకే మీకు కోటాను కోట్ల వందన స్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి ఎన్నిక లేని వారం తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ఏసుక్రీస్తు నామంలో తండ్రి ఒకరిగా చేసినందుకొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా అనాది కాల సంకల్పం చెప్పుకున్న నా తండ్రి క్రీస్తులో ప్రభా మీరు మీ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి తండ్రి కొనుక్కున్నందుకొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా దేవా ఈ యొక్క మ్యూజిక్ ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ఏకంగా చేసినందుకొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి శాలం గారు పాస్టర్ గారిని ప్రభా ఆయనకు మీరు ఇచ్చినటువంటి గొప్ప తండ్రి నా ప్రభా నా తండ్రి ఆశ కొరకే నా తండ్రి ప్రభా ఆయన చేయించిన సేవ కొరకే మీకు స్థుతులు తండ్రి మరి ఆయన గ్రూప్ లో చేరిన మేమందరం నా తండ్రి మరి తండ్రి మహర్షి గారి ద్వారా నా తండ్రి ఈ విధంగా సంగీతం నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రం నా తండ్రి ప్రభా ఈసారి రాత్రి వేళ సమయంలో మహర్షి గారిని మీ తండ్రి ప్రభు మరొకసారి నా తండ్రి మీరు జ్ఞాపం చేసుకున్నందుకు కొరకే స్తోత్రాలు దేవా మీ కుమారుని బహుగా మీరు ఆశీర్వించినందుకు కొరకే స్తోత్రాలు మీరు ఇచ్చిన టాలెంట్స్ కొరకే స్తోత్రాలు నా తండ్రి నా తండ్రి అత్యధికమైనటువంటి ఆశీర్వాదంతో మీ కుమారుని నింపి నా తండ్రి నా ప్రభు ఆయన ద్వారా నా తండ్రి అనేకమైన స్వరాలను ప్రభు మీరు తాకుచున్నందుకు కొరకే మీకు స్తోత్రాలు దేవా దయగల తండ్రి మీ సంకల్పం తండ్రి నా ప్రభు అమోఘ నా దేవా నా తండ్రి మరి ప్రభు నా తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నావు నా దేవా నా తండ్రి చేరి వచ్చినటువంటి ఒక్కొక్కరి కొరకే మీకు స్థుతులు చెల్లించుకున్నాను దేవా నా తండ్రి ఇది గత దినాల్లో నా ప్రభు వంద దినాలు గడుపుకోవడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు నాయన తండ్రి ఎంత గొప్ప అవకాశం నా తండ్రి మీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు కొరకే మీకు స్థుతులు చెల్లించుకున్నాను తండ్రి మరి నేను కూడా నా ప్రభు ఈ గ్రూప్ లో చేరిన తండ్రి మీ నామయ మార్గకరంగా తండ్రి ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్న కృప కొరకే మీకు స్థుతులు చెల్లించుకున్నాను తండ్రి ప్రభావం ఒక్కొక్కరి మీరు జ్ఞాపం చేసుకున్నందుకు కొరకే స్తోత్రాలు మంచి ఆరోగ్యము బలము శక్తి దయచేయండి వారి గృహాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో ఎవరెవరు ఎలా విధమైనటువంటి ఆశలతో ఉన్నారో ప్రభావాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి గృహాల చుట్టూ ప్రభావం మీకు కంచె వేయండి నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి పాస్ గారి చుట్టూ ఆయన గృహం చుట్టూ మీకు కంచె వేయండి నాయన ప్రత్యేకంగా ఈ సమయంలో నా తండ్రి మాకు సంగీతాన్ని నేర్పించినటువంటి మహర్షి గారిని తండ్రి ప్రభా మంచి ఆరోగ్యంతోనూ భక్తం తండ్రి శక్తితో నింపండి నాయన తండ్రి నా ప్రభా ఆయన ప్రభా మీరు ఇంకనూ నా తండ్రి ప్రభా ప్రపంచ రీతిగా కూడా ఉన్నత స్థాయికి మీరు తీసుకుని పోయి వాడుకున్న విధానం కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటూ నా తండ్రి మీరు వచ్చే పర్యంత వరకు మేము తండ్రి సదాకాలం నాయన మీ సన్నిధిలో మేము ఈ విధంగా సంతోషిస్తూ జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం అందరూ దయచేయమని ఈ రాత్రి వేళ మీ దీవెనతో మమ్మల్ని నింపమని
తండ్రి ఆది నుంచి అంతవరకు మీ సన్ని మాకు తోడుకొంచినందుకు కొరకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినక మీకే సమర్పించుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ క్లాసులో కూర్చున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆహాహాలేలుయా. మరి ఎవరైనా కీబోర్డ్ గిటార్ కి రిజిస్టర్ చేసుకుంటే దయచేసి రేపటిలోగా మీ ఫీజు పే చేయాలని కోరుతున్నాం అండి. ఆ వివరాలన్నీ మ్యూజిక్ క్లాస్ గ్రూప్ లో పెట్టారు, అంటే అందరికి ఇండివిజువల్ గా వస్తా అండి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రైట్ సార్, గుడ్ నైట్ అండి. ప్రైజ్ లార్డ్ తిమ్మతి గారు. రమేష్ గారు ఎల్లే కొద్ది చాలా టిపికల్ ఫ్రేజెస్ ఉంటాయండి మ్యూజిక్ లో, అవి నిరుత్సాహపడకూడదు. ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్పుతానే ఉంటాను నేను కనుక చాలా టిపికల్ ఫ్రేజెస్ ఉంటాయి. పాడడం అన్నది చాలా కష్టతరం అంటే సాధ్యం అయిపోతుంది, కానీ సాధన అవసరం ఉంటుంది. శృతిలో చేరడం చాలా సాధన అంచేత ఎవరు నిరుత్సాహపడకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.